అది అప్పుడు చెప్పను. ఈ రెండు అయిపోయిన తర్వాత చెప్తా, ప్లాన్ అంతా ఇచ్చేకూడదు, నాకు అదే ప్రాబ్లం. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలంగాణలో. అందరూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేయమంటున్నారు. ఇది చేస్తానంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అందరూ, ఇండిపెండెంట్ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ, అరే బాబు ఈ మూడు పార్టీలు పనికిరావు, ప్రజాశాంతి పార్టీ వస్తే నీకు చూసాను రేవంత్ రెడ్డి తమ్ముడు ఎంత బాధ వేస్తుంది, 30,000 కోట్లు అప్పు తీసి, అప్పు చేసి 30,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నాడు. ఈ రుణమాఫీ చేసిన చేయడం ఎందుకు, అలాంటప్పుడు అప్పు తీసుకోవడం ఎందుకు? ఇది సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు. ఇదిగో ఈ అర్జును, ఈ రత్నము, వీళ్ళందరూ పిహెచ్డీ చేసే వీళ్ళకి అర్థం అవుతుంది. ఈ అర్థమైన వాళ్ళందరూ ఏం చేయాలి, అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకనే 60 లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉద్యోగాలు రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. ముందు నిరుద్యోగులు అందరూ 7569441275 గ్రూపులు పెట్టండి. రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో పక్కన పెడదాం. అన్ని పార్టీలకు అతీతంగా స్పెషల్ ప్రత్యేక హోదా గురించి పోటీ చేద్దాం. ఫైట్ చేద్దాం వాళ్ళందరూ. వినండి వినండి, 7569441275 మీ నియోజకవర్గం, గుంటూరు అయితే గుంటూరు, వెస్ట్ అయితే వెస్ట్, ఈస్ట్ అయితే ఈస్ట్, విజయవాడ మునిగిపోయి, విజయవాడ అంతా మునిగిపోయి. పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు. ఐ అప్రిషియేట్ హిస్ వర్క్, కానీ ఫెయిల్ అయితే మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి 10 లక్షల మందికి, భోజనాలు పట్టించలేని పరిస్థితి 100,000 మందికి, వాటర్ బోర్డ్ డిసీజ్ లో నుంచి బయటికి తేలేని పరిస్థితి. వయసును బట్టి మరి మోదీ గారికి వయసు అయిపోయిన తర్వాత క్రియేటివిటీతో దెబ్బతింటుంది, ఆలోచనలు ఉండవు, సలహాలు తీసుకోండి అన్నా. ఈ కొంతమంది కలెక్టర్లు చాలా కష్టపడ్డారు, కొంతమంది మూర్ఖులు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫర్లు టోటల్ ఫెయిల్ అయిపోయారు, ప్రజలకు నష్టం వచ్చేసింది. దేవుడు నాకు ఇచ్చిన క్రియేటివిటీతో ప్రపంచాన్ని సాధించాం, అప్పులు తీర్చాం, అభివృద్ధి చేసాం. నా దేశం కొరకు ఏం చేయాలా, ఒక పెద్ద ఛానల్ సీఈఓ వాళ్ళని ఒక మాట అడిగారు, మీరు ఎందుకండి ఇక్కడ ఇంకా ఇండియాలో ఉంటారు, విశాఖలో మిమ్మల్ని ఎంపీగా గెలిపించరా, స్టీల్ ప్లాంట్ మీరు ఆపితే ఆ దొంగలు గెలిపించారు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకు అయిపోతుంది 8 లక్షల కోట్లు 4,000 కోట్లకి. మరలా నేను ఏపీ హైకోర్టుకి వెళ్ళి ఆ జడ్జి ఒకరు ఉన్నాడు, కొంచెం తెక్కోడు దుర్గాప్రసాద్ అని, ఇప్పుడే రిటైర్ అయ్యాడు, కొంచెం లూజ్ అయింది. నేను తిట్టి వాదించి సిట్టింగ్ జడ్జి నన్ను రిటైర్ అయ్యాడు. మా ఎల్వి రమణకి సిట్టింగ్ జడ్జికి చెప్పాను నేను, రష్యా యుక్రెయిన్లో యుద్ధం చేయకూడదు అంటే నోటీసులు ఇవ్వండి రష్యన్ ఎంబసీకి అని, ఇస్తే మా 25,000 మంది స్టూడెంట్లు ఎలా తీసుకొస్తారంటే వినలేదు. యుద్ధం ఆగిపోను, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోను, నోటీసులు ఇస్తే వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఎందుకు అవ్వలేదు, నేను ఆపాను కనుక, స్టేటస్ కో ఉంది కనుక, అది ఎప్పుడైనా రికార్డ్ చేసేయచ్చు, గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఒకటే కదా. కానీ జడ్జెస్ నాకు నోటీస్ ఇవ్వాలి, నా వాదనలు వినాలి, దానికి కావాల్సిన డబ్బు తీసుకొస్తానని ఎఫ్సిఆర్ఏకి లెటర్ రాశాను. ఎప్రూవ్ కూడా అయ్యింది ఆ లెటర్, కానీ ఆర్డర్స్ రాలేదు. ఆ జడ్జి గారు అయితే పేరు చెప్పను, ఏ కేఏ పాల్ గారు తెల్లదమ్మిస్తానంటున్నారు కదా 8,000 కోట్లు, బ్లాక్ మనీ కాదు కదా ఇస్తున్నది, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? గాడ్ బ్లెస్ దీస్ జడ్జెస్ who are doing justice. ఒకడైతే ఉన్నారు యూస్లెస్ ఫెలోస్, వాళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను. అలాంటి వాళ్ళ గురించి పార్లమెంట్కి ఇంపీచ్కెళ్తావా? అట్లున్నాయి ప్రభువా, ఈ దొంగల్ని దోచుకునే వాళ్ళు, ఈ మోసగాళ్ళు, ఈ లంచం తీసుకున్న జడ్జిల పైకి పంపించమని ప్రార్థన చేస్తావా? ప్రజలు ఎవరు ముఖ్యం మనకి? 6 కోట్లు ఆంధ్రులు స్పెషల్ స్టేటస్ రావాలి, 1 కోటి మందికి ఉద్యోగాలు రావాలి, 4 కోట్లు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఆల్రెడీ 9 నెలలు తేలిపోయింది, ఇంకా వీళ్ళు పనికిరారు.
అందుకే నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటే డిప్యూటీ సీఎం అక్కడ ప్రెస్ మీట్, శనివారం నీకెందుకయ్యా బట్టి నీ ప్రెస్ మీట్ నువ్వు ఏం చేసావని ప్రెస్ మీట్, ఏం ఉదయించావని నువ్వు ప్రెస్ మీట్, నువ్వు నీ భార్య నీ పిల్లలు నీవు మీ మంత్రులు మహారాజుల్లో తిరుగుతున్నారు కదా, మేమెక్కడ నష్టపోతుంది, డబ్బులు నీ తేలేకపోతున్నారు. నేను ఇలాంటి అర్జున్ లాంటి వాళ్ళకి లక్నో లాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, 3 పీజీలు 4 పీజీలు మా కోఆర్డినేటర్ ప్రిన్సిపల్స్ ఈ ధనరాజులు సుబ్బారావు పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ కనుక ఇప్పుడైనా గమనించండి ప్రజలా, నాతో కలిసి రండి పోరాడదాం. మీడియా మిత్రులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు మద్దతు ఇచ్చినంత వరకు, ప్రజలు మద్దతు ఇచ్చినంత వరకు నేను ఉంటా. రుజువు చేసుకున్నా 3 సంవత్సరాలు 3 వారాలు అమెరికా వెళ్ళుకుంటా, విదేశాలు వెళ్ళుకుంటా 3 సంవత్సరాలు. ఈయన ఎలక్షన్ ముందు వస్తాడని అప్పుడే ఇప్పుడు ఇక్కడే ఉండిపోతున్నాను, ఇప్పుడే అంటున్నాను. నా దేశమే నాశనం అయిపోయినప్పుడు నా రాష్ట్రాలే నాశనం బాధ చేస్తున్న ప్రతి ఒక్కరు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ 100 మందిని ఇన్ఫార్మ్ చేయండి, ఇప్పుడే లైక్ చేయమని 100 మందికి చెప్పండి 7569441 27 గ్రూపులు పెట్టేయండి. ఏమని మీ నియోజకవర్గం 119 తెలంగాణ నియోజకవర్గం వర్గాలు, 175 ఆంధ్రులు నియోజకవర్గం మీ మండలం లేదా నియోజకవర్గం ముందు గ్రూపులు అన్ని రెడీ చేసి 100-1000 మందిని చేర్చేయండి. మరలా మరలా ఈ నెంబర్ అందరికి షేర్ చేయండి 7569441 27. అందరూ ఫెయిల్ అయిపోయారు, పార్టీలన్నీ క్లోజ్ అయిపోయి సిపిఐ సిపిఎం ఎంటర్స్ లేదు, కొదండ్రాలు కలిసిపోయారు. శర్మల ఇక్కడ ఏదో సాధిస్తానని రాత్రి పగలన్నది, ఇప్పుడు వెళ్ళి అక్కడ సాధిస్తానన్నది, అక్కడ క్లోజ్ అయ్యి ఇక్కడ క్లోజ్. ఈ ప్యాకేజ్ స్టార్లు అందరు కలిసిపోయారు. చిరంజీవి ఏమో కాంగ్రెస్ లో, పవన్ కళ్యాణ్ ఏమో ఈ పార్టీలో, వద్దు. ఇంకా మిగిలింది ఒకటే, అవినీతి లేని రాజ్యం, అందరికి అధికారం, అందరి అభివృద్ధి. మన దేవుడు ఒక ప్రజాశాంతి పార్టీయే. స్పెషల్ స్టేటస్ కొరకు పార్టీని పక్కన పెట్టి 5 సంవత్సరాల వరకు ఆంధ్రాలో ఎలక్షన్ లేదు కనుక 5-6 నెలల్లో స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. సెప్టెంబర్ 24 లోపలి